मंत्री आदिमूलपु सुरेश सొంత ఊర్లో త్రాగడానికి నీళ్లు కరో వారం రోజులైనా పట్టించుకొని అధికారులు నేతలు మాకు నీళ్లు కావాలి అంటూ రోడ్డెక్కిన పిల్లలు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఓ బాలుడి ఆవేదన చూడండి ఈ బాలుడి ఆవేదన ఆక్రందన చూడండి తమ తల్లిదండ్రుల కష్టాలు చూడలేక తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్ కి చెప్పిన పరిస్థితి మారలేదంట గడప గడపకు వచ్చినప్పుడు ఫ్లెక్సీలతో ఆర్బాటం చేస్తారే గాని సమస్యలు మాత్రం తీర్చలేదని ఆ బాలుడు ఆవేదన చెందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి గ్రామానికి నీరు మొత్తం కావాలని కోరుతున్నాము అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ మీరు గాని నీరు దాపోతే మేము ధర్నా చేసే